అందరికీ శాలవండి ఫ్రెండ్స్, అందరూ మీరు బాగున్నారా? నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ తోదరబ్బ. ఒక మంచి స్వీట్ చేసుకుందామండి. క్యారెట్ హల్వా చేసుకుందాం. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేంది కావాల్సిన, మరి చేసేసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. క్యారెట్లు 1/4 కిలో, డ్రై ఫ్రూట్స్ కొన్ని, యాలకులు 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు. తయారు చేయడం చూద్దామండి. ఈ క్యారెట్లు తినడం వల్ల ఒంటికి కంటికి కూడా ఎంతో మేలు. ఇందులో ఏ విటమిన్ అన్నీ ఉంటాయి కదా, అందుకని దీన్ని మనం తరచూ వాడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ క్యారెట్లు తురిగిన తర్వాత అలాగే వండుకోకుండా దీన్ని మిక్సీ పెట్టి చేసుకోవటం వల్ల మరింత స్మూత్గా ఉంటుందండి. తింటాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. క్యారెట్ పీల్ చేసుకుని శుభ్రంగా కడిగి తురుము పెట్టుకోవాలండి. తురుముకున్న దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, పాలు పోసుకుని. ఈ క్యారెట్ హల్వా చేయడం చాలా సులువు అండి. క్యారెట్లు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి, ఇందులో వేసే పదార్థాలు కూడా అన్ని ఇప్పుడు ఇంట్లోనే ఉంటాయి. పిల్లలకి కొట్టులో స్వీట్లు పెట్టే కంటే ఇలాగా 1/2 కేజీ క్యారెట్లు మనం చేసి పెట్టామనుకోండి, ఆరోగ్యానికి ఎంతో. ఈ క్యారెట్ రోజు వాడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు కదండి. మనం ఇలాగా ఏదో రూపంలో తీసుకుంటే తెలియకుండానే ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్యారెట్ హల్వాని పిల్లలు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదని పెద్దవాళ్ళు కూడా తినేస్తాం దెబ్బలాడుకుంటారు. క్యారెట్ పాలు పోసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత పాన్ పెట్టుకుని దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ఈ క్యారెట్ పేస్ట్ని ఇందులో వేసుకుని, ఇందులో నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. హల్వా తయారు చేసేటప్పుడు దగ్గరే నిలబడి చేసుకోవాలండి. నీళ్ళు ఎగురుతున్నాయి కదా అని అటు ఇటు పోతే మాడిపోయిందంటే అసలు టేస్ట్ బాగోదు, ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. అసలు మాడకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. దగ్గరుండి చేసుకోవాల్సిన అంతగా క్యారెట్ హల్వా తయారు చేయడానికి 1 కప్పు పాలు తీసుకున్నానండి నేను. 1/2 కప్పు పాలు క్యారెట్ మిక్సీ పట్టుకున్నాను, మిగిలిన 1/2 కప్పు ఇప్పుడు పోసుకున్నాను అనమాట. మొత్తం ఈ పాలతో ఉడకాలి ఈ టేస్ట్. ఇప్పుడు పంచదార వేసుకుందామండి. తీసుకున్న నెయ్యిని మధ్య మధ్యలో 1 స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాం. క్యారెట్లు హల్వా కోసం తీసుకున్నప్పుడు తాజాగా ఉండాలండి. ఇప్పుడు తాజాగా ఉన్న క్యారెట్లు అయితే యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మనం క్యారెట్లు తీసుకున్న తర్వాత 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత చేసుకుందాం అనుకోండి, అవి మిగిసిపోయి అసలు బాగోదండి. మిక్సీ పెట్టినా కూడా టేస్ట్ రాదనమాట. తాజా క్యారెట్లతో చేసుకుంటేనే ఒరిజినల్ రుచి తెలుస్తుంది అనమాట. తెలియకొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు మిగిలిన పంచదార కూడా వేసేసుకోండి. 1 కప్పు పడుతుందండి మొత్తం మీద దీనికి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్లో కలిపి దీన్ని కంటిన్యూస్గా పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే గడ్డకట్టేస్తుంది. హల్వా రెడీ అయిందండి. గిన్నె కట్టుకోకుండా విడిగా వచ్చేస్తుంది. పాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం అండి. కొద్దిగా నెయ్యి వేసి ఈ దోరగా వేయించుకుని హల్వా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు హల్వా ప్లేట్లో తీసుకుని
వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి అన్నీ కూడా ఈ పైన వేసుకుని గార్నిష్ చేసుకుందాం. హల్వా రెడీ, ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయింది. తీసుకున్న కొలతలన్నీ కూడా ఈ పావుకిలో క్యారెట్లకి కరెక్ట్ కొలతండి, ఎక్కువ తక్కువ లేదు. మీరు చేసుకోవాలనుకుంటే ఈ కొలతతో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా నొక్కండి. తొందరగా ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.